నమస్తే 3D9 మీడియాకి స్వాగతం. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని పంచాయతీ ఛాంబర్స్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. విద్యుత్ బిల్లుల బకాయిల పేరుతో ఈ మూడేళ్లలో 10,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ తరపున ఎన్నికైన సర్పంచులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. నిధులు మంజూరు చేయకుండా వచ్చిన నిధులను దారి మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. కేవలం తనకు వ్యక్తిగతంగా పేరు వచ్చేందుకే పంచాయతీలకు మంజూరైన నిధులను నవరత్నాలు పథకాలకు మళ్లించారని ఆరోపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు మంజూరైన నిధులను గ్రామ సచివాలయాల నిర్మాణానికి ఎలా కేటాయిస్తారని నిలదీశారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో సర్పంచులకు గుర్తింపు గౌరవం లేకుండా పోయిందన్నారు. నిధుల మళ్లింపు వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించామని త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. గత 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, పంచాయతీరాజ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి తూట్లు పొడిచి భ్రష్టు పట్టించి వేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 3 రకాలుగా ఆర్థికంగా మా గ్రామ పంచాయతీల్ని సర్పంచుల్ని దెబ్బతీస్తున్నాడు. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకోవటం జరుగుతుంది. 2, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి ఇవ్వాల్సినటువంటి నిధులు, అంటే రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా ఇవ్వాల్సింది, ప్రొఫెషనల్ ట్యాక్స్లో ఇవ్వాల్సింది, ఇసుక సేనరైజులో ఇవ్వాల్సింది, మైనర్ మినరల్ సెస్లో ఇవ్వాల్సింది, నీటి తీరాలు ఇవ్వాల్సింది, అదేవిధంగా అనేక రకాలుగా మాకు రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఆ 2వ రకంగా పంచాయతీరాజ్ వ్యవస్థని దెబ్బతీయటం జరుగుతుంది. 3, మా గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులు కూడా, అంటే ఇంటి పన్నులు, నీటి పన్నులు, చెరువుల వేలంపాట్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరుగుతుంది. అదేమంటే విద్యుత్ బిల్లుల బకాయిలకి ఈ డబ్బులు జమ వేస్తున్నాము అని చెప్తున్నారు. మా సూటి ప్రశ్నలు ముఖ్యమంత్రి గారికి ఒకటే, ఈ సంవత్సరంన్నరలోనే లేకపోతే మీరు వచ్చిన 3 సంవత్సరాల్లోనే విద్యుత్ బిల్లుల బకాయిలు 1,000 కోట్లు ఉన్నాయా? గత 3 సంవత్సరాల్లో 7,660 కోట్లు 14-15 ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారు, దొంగిలించి వేశారు. అలాగే నెల క్రితం వచ్చినటువంటి 15 ఆర్థిక సంఘం నిధులు 1,000 కోట్లు ఇంతవరకు మాకు ఇవ్వలేదు, వాటిని కూడా విద్యుత్ బకాయిల కింద జమ వేసుకుంటున్నామని ఒక జీవో ఇచ్చేశారు. అలాగే పంచాయతీ నిధులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, ఇవి అంటే ఇవన్నీ సుమారు 10,000 కోట్లు ఉంటాయి. ఇవి కాక ఇంకా 6,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని ట్రాన్స్కో ఎండి గారు ప్రకటించారు. అంటే ఈ సర్పంచులు వచ్చిన సంవత్సరంన్నరలో లేకపోతే మీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లోనే 16,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు విద్యుత్ కాల్చుతారా సర్పంచులు, అంత అవుతుందా? సరే, మీరు చెప్పిందే ఒప్పుకుందాం, ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికే ఒప్పుకుంటాం.
అసలు ఏ పంచాయతీకి ఎంత విద్యుత్ బిల్ అయ్యింది, ఎంత కరెంట్ కాల్చారు, పంచాయతీల్లో విద్యుత్ మీటర్లు ఉన్నాయా, ప్రతి పంచాయతీకి ప్రతి నెల మీరు బిల్లులు ఇస్తున్నారా, డిమాండ్ నోటీసులు ఇస్తున్నారా, ఒక లెక్క జమ ఉందా